हाय विकास, सो मी अंदर ऑनलाइन एक्टिविटीज एग्जाम लेवल एला उठाई असल एग्जाम स्टैंडर्ड एला उठो तेलुसुकोवाली अनुकुंटे सो दान रिलेटेड एग्जाम प्राक्टिस चेयाली अनुकुंटे गनुक फर्स्ट आफ् आल एक्टिविटीज एला उठाई चूड़ाली चूड़ाली अंटे कैम्ब्रिज इंग्लिश डॉट ओआरजी डॉट लोकि एंटर अवंडी. एंटर अयिन तर्वात లెర్నింగ్ ఇంగ్లీష్ అని ఉంటుంది, అక్కడ ఫ్రీ యాక్టివిటీస్ అని ఉంటాయి. దాని మీద మీరు క్లిక్ చేస్తే కనుక మనకి ఇక్కడ లెవెల్స్ చూపిస్తూ ఉంటుంది చూడండి. A1, A2, 5 మినిట్స్, A1, A2 ఇలా ఉందంటే లిజనింగ్ యాక్టివిటీ. సో ఈ రకంగా రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి. సో మీరు ఎగ్జాంపుల్గా ఒక యాక్టివిటీ కనుక చేయాలి అనుకుంటున్నారంటే, సో విచ్ యానిమల్ అని ఉంది ఇక్కడ. సో A1, A2 లెవెల్ ఇది. సో విచ్ యానిమల్ అని ఉన్నప్పుడు ఇక్కడ నేను స్టార్ట్ నొక్కుతున్నాను. స్టార్ట్, వెన్ ఐఎమ్ క్లికింగ్ స్టార్ట్ ఇట్ ఈజ్ ఆస్కింగ్ ఫ్యూ క్వశ్చన్స్, విచ్ యానిమల్ దిస్ యాక్టివిటీ ప్రాక్టీసెస్ వొకాబులరీ ఫర్ యానిమల్స్ అంటుంది. సో ఇక్కడ మీరు కంటిన్యూ నొక్కితే వాట్ కైండ్ ఆఫ్ బర్డ్ అనే క్వశ్చన్ ఇచ్చాడు. విచ్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ బర్డ్, సో వీటిలో బర్డ్ ఒకటే ప్యారట్. చెక్ ఆన్సర్ కరెక్ట్. సో అలాగే విచ్ వన్ క్యాన్ మూవ్ క్విక్లీ బై జంపింగ్, సో ఆల్ ఆఫ్ యూ నో కాంగరూ ఆర్ క్యాంగరూ. విచ్ యానిమల్ ఈస్ ద బిగ్గెస్ట్, వేల్ ఈస్ ద బిగ్గెస్ట్ వన్. సో చెక్ ఆన్సర్ కరెక్ట్. సో విచ్ యానిమల్ హ్యాస్ లాంగ్ టెయిల్, లాంగ్ టెయిల్ యానిమల్ సెలెక్ట్ చేశాను. సో నెక్స్ట్ విచ్ యానిమల్ డజంట్ హ్యావ్ లెగ్స్, వేల్. చెక్ ఆన్సర్ కంటిన్యూ. సో లైక్ దిస్ యాక్టివిటీస్ అనేవి మనం చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సిఈఎఫ్ఆర్ లెవెల్ A1, A2 ఉంది. సో టైం 0 to 5 మినిట్స్, స్కిల్ రీడింగ్. సో రీడింగ్ యాక్టివిటీస్ అనేవి చాలా ఈజీ చేయడం. సో A1, A2. సో హౌ డిఫికల్ట్ వాజ్ దిస్ యాక్టివిటీ అన్నప్పుడు, టూ ఈజీ కనుక మీరు క్లిక్ చేస్తే మీకు A1, A2 తీసేసి B1, B2 ఇట్లాంటి యాక్టివిటీస్ వస్తాయి. సో ఇట్లాంటి యాక్టివిటీస్ వచ్చినప్పుడు మనం గనక మనకు నచ్చింది ఒకటి యాక్టివిటీ సెలెక్ట్ చేసుకుంటే, సో B1, B2 యాక్టివిటీ ఇది 5 to 10 మినిట్స్ టైం తీసుకుంటుంది రిగార్డింగ్ రీడింగ్ స్కిల్స్. సో ఇప్పుడు మనం ఇక్కడ స్టార్ట్, వెన్ వీ ప్రెస్ స్టార్ట్ ఈ టైప్లో డిస్ప్లే అవుద్ది. ఇక్కడ వ్యూ టెక్స్ట్ మీద కనుక మనం క్లిక్ చేస్తే మన బుక్స్లో ఏదైతే ఇంటర్చేంజ్ 4లో ఒక కాన్వర్జేషన్ ఉంటుందో సేమ్ అదే టైప్ కాన్వర్జేషన్స్ ఇక్కడ మనకి కన్వే అవుతున్నాయి. సో చూడండి ఇక్కడ కాన్వర్జేషన్లో, హాయ్ డేవ్, ఇట్స్ జేన్ కూపర్, రిమెంబర్ మీ ఫ్రమ్ అవర్ కంపెనీస్ ఇంటర్నేషనల్ సేల్స్ కాన్ఫరెన్స్ ఇన్ బెర్లిన్ ఎర్లియర్ దిస్ మంత్ అని జేన్ అనే ఆవిడ మాట్లాడుతుంది. నెక్స్ట్ డేవ్, ఎస్ ఆఫ్ కోర్స్, వాట్ ఇస్ సర్ప్రైజ్, ఇట్స్ లవ్లీ టు హియర్ ఫ్రమ్ యూ జేన్. నెక్స్ట్ జేన్, థ్యాంక్స్, వెల్ ఐఎమ్ ఫ్లయింగ్ ఇన్ టు లండన్ ఫర్ ద వీకెండ్ అండ్ వండర్డ్ ఇఫ్ యూ ఫ్యాన్సీడ్ మీటింగ్ అప్. డేవ్, I certainly would. In fact, I got tickets to see a new plane on Saturday night. What about having dinner first somewhere and then going to the performance together? Jane, brilliant. Let me know where you were being. I am staying at the White Bear Hotel on Baker Street, which is nice and central. So, ee type lo villu meeting plan chesukunnaru. So, bye annaru. Vaallu phone number exchange chesukunnaru. సో కామన్గా కనుక చూస్తే మనకి క్వశ్చన్ వచ్చింది ఇట్లా. సో డేవ్ వీళ్ళ మధ్యన కాన్వర్జేషన్, క్లిక్ కంటిన్యూ బటన్ టు బిగిన్ అని ఉంది. కంటిన్యూ క్లిక్ చేసాం. జేవ్ అండ్ డేవ్ మీట్ అట్ రీసెంట్ వర్క్ ఈవెంట్. సో ఒక వర్క్ ఈవెంట్లో జరిగినట్టే ఉంది కాన్వర్జేషన్. సో ఐఎమ్ సెలెక్టింగ్ ట్రూ. చెక్ ఆన్సర్స్ కరెక్ట్. సో అలాగే దే బోత్ లివ్ ఇన్ లండన్. సో లండన్, జేన్ థ్యాంక్స్, వెల్ ఐఎమ్ ఫ్లయింగ్ ఇన్ టు లండన్ ఫర్ ద వీకెండ్ అండ్ వండర్డ్ ఇఫ్ యూ ఫ్యాన్సీడ్ మీటింగ్ అప్. సో ఫ్లయింగ్ ఇన్ టు లండన్ అంటే అప్పుడు లండన్ వస్తుంది. సో తను లండన్లో లేదు. సో ఆటోమేటిక్గా ఫాల్స్. చెక్ ఆన్సర్. సో ఇట్లా కరెంట్, రాంగ్ ఇట్లా వచ్చి మనకి పర్సంటేజెస్ డిస్ప్లే అవుతాయి. సో ఇట్లా మీరు అందరూ యాక్టివిటీస్ ప్రాక్టీస్ చేస్తారని అనుకుంటున్నాను. సో అందరూ మంచి B1, B2 లెవెల్ యాక్టివిటీస్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఇందులో గ్రామర్ ఉంది. సో గ్రామర్ మీద ఆల్మోస్ట్ ఆల్ 41 యాక్టివిటీస్ ఉన్నాయి. సో ఈ 41 యాక్టివిటీస్ A1 ఉన్నాయి, B1 ఉన్నాయి, C1 కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఈ 6 3 3 6 6 ప్లస్ 6 12
ట్వెల్వ్ అయిపోయిన తర్వాత ఇంకా మీకు రావాలి అంటే యాక్టివిటీస్ 41 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్లస్ నొక్కండి. ఎప్పుడైతే ప్లస్ నొక్కుతారో సో ఫర్దర్గా ఇంకా యాక్టివిటీస్ లోడ్ అవుతాయి. C1, C2 జోలికి వెళ్ళద్దు, ప్రజెంట్ A1, A2 ఆర్ B1, B2 యాక్టివిటీస్ చేయండి. మెజారిటీ ఆఫ్ ది స్టాండర్డ్, మన ఎగ్జామ్ స్టాండర్డ్ వచ్చేసి B1 నుంచి A2 మధ్యలో ఉంటుంది. సో అలాగే B2 తెచ్చుకుంటే ఇంకా సూపర్. సో ట్రై ఎయిమ్ ఫర్ ద B2. సో A1, A2 యాక్టివిటీ యూజెస్ ఆఫ్ లైక్ కనుక మనం చూస్తే, సో సమ్ క్వశ్చన్స్ వస్తాయి జనరల్గా. దిస్ యాక్టివిటీ ప్రాక్టీసెస్ లైక్ ఇన్ డిఫరెంట్ క్వశ్చన్స్, క్లిక్ కంటిన్యూ టు బిగిన్. సో మ్యాచ్ ద క్వశ్చన్స్ విత్ ద కరెక్ట్ ఆన్సర్స్. వుడ్ యూ లైక్ ఎ పిజ్జా? సో ఎస్ ప్లీజ్. సో ఇట్లా మ్యాచ్ చేయొచ్చు. నెక్స్ట్, డూ యూ లైక్ యువర్ టీచర్? ఎస్, షీఈస్ లవ్లీ. What is your sister like? So she likes dancing and going to cinema. What does your friend like? Tea. So what do you like? Very kind and friendly. So నేను నార్మల్గా ట్రై చేస్తున్నా. సో చూడండి, మా నేను చేసింది రాంగ్ అయితే కనుక సారీ, దట్ వాజ్ ఇన్కరెక్ట్ అని చూపిస్తుంది. సో ట్రై అగైన్. సో డూ యూ లైక్ పిజ్జా? Yes. Do what would you like? Annapudu tea. What does your friend like? What does your friend like? She likes dancing and going to cinemas. What is your sister like? Very kind and friendly. So, do you like your teacher? Yeah, she is lovely. So, all are correct. So, itla correct chesthe all are correct vachudi. Continue nakte, well done. You have answered all the questions correctly. We have lot more activities to help your practice your English. Choose an activity below or search from a different skill. See related activities below to find more like this. So, this is just A1, A2 activity. It includes grammar and reading. So if this was too easy for you, నొక్కగానే నెక్స్ట్ వేరే యాక్టివిటీస్ వస్తూ ఉంటాయి. సో ద డైమండ్ ఈగల్, రీడ్ ఏ డిటెక్టివ్ స్టోరీ, ఆన్సర్ సమ్ క్వశ్చన్స్. సో అలాగే రీడ్ ఏ స్టోరీ, ఓన్ బిజినెస్ ఏదో క్రియేట్ చేశారు ఇండిపెండెంట్గా. సో ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్ అని ఇట్లా రకరకాలుగా వస్తూ ఉంటాయి, ట్రై చేస్తూ ఉండండి. సో అలాగే గ్రామర్లో వీక్గా ఉన్న వాళ్ళు గ్రామర్ ట్రై చేయండి ఫస్ట్. సో గ్రామర్ ఒక్కటే స్పెసిఫిక్గా ఎలా వస్తుంది సార్ అంటే, బ్యాక్ క్లిక్ చేస్తున్నా చూడండి, స్పెసిఫికల్లీ మీకు ఇట్లా ఒక బోర్డు కనబడుద్ది, ఫిల్టర్ బోర్డ్. సో ఇక్కడ అన్నిటిని అన్బాక్స్ చేసేసి గ్రామర్ నొక్కదాన్నే టిక్ పెట్టామంటే ఆటోమేటిక్గా గ్రామర్ మటుకే వస్తుంది. సో అలా కాకుండా ఇఫ్ యు ఆర్ వీక్ ఇన్ లిజనింగ్ ఒకటి టిక్ పెట్టండి. సో లిజనింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ స్ట్రైక్ అవుతాయి. సో లిజనింగ్ యాక్టివిటీస్ అన్నిటికి పక్కన ఇది వస్తుంది సింబల్. సో లిజనింగ్కి ఎవరైతే హూ ఆర్ ఫీలింగ్ డిఫికల్టీ అట్ దిస్ టైమింగ్ ఆఫ్ బిగినింగ్, స్టార్టింగ్ ఎవరైతే డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారో లిజనింగ్, అది ట్రై చేయండి. సో దీనికి సో ఇక్కడ దిస్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ లిజనింగ్ ఫర్ సింపుల్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. సో కంటిన్యూ. సో లిజన్ టు లీడ్ టాకింగ్ అబౌట్ ఏ హాలిడే ఇన్ రష్యా విత్ హిస్ ఫ్యామిలీ. లాస్ట్ ఇయర్ ఐ వెంట్ టు రష్యా విత్ మై మమ్ అండ్ డాడ్. వి ట్రావెల్డ్ దేర్ ఆన్ ది ట్రైన్. సో A1 A2 కాబట్టి బాస్ స్లోగా ఉంది. వి హాడ్ ఎ కార్. ఐ నో ఇట్ ఆఫ్టెన్ స్నోస్ ఇన్ రష్యా. సో కంటిన్యూ నెక్క, లీ వెంట్ బై డాష్ టు కార్ టు రష్యా. సో కార్ని అంత బాగా అరిచాడు కాబట్టి కార్ చెక్ ఆన్సర్. ఓకే, సో నేను పూర్తిగా వినలేదు కాబట్టి.
But it was raining all the time we were there. So raining. Check answer. You are correct. సో ఇట్లా వచ్చింది. సో ఈ యాక్టివిటీ కనుక మీకు ఈజీగా అనిపించింది అనుకోండి, టూ ఈజీ క్లిక్ చేయండి. సో బీ వన్ బీ టూ లెవెల్ వచ్చాయి. వాట్ డూ యూ థింక్ ఆఫ్ ది మూవీ, సినిమా గురించి వచ్చింది. సో ఇందాకడ వాయిస్ ఏదైతే స్లోగా ఉందో ఐ థింక్ ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా అవుతుంది అనుకుంటున్నా, ఫాస్ట్గా ఉంటుంది అనుకుంటున్నా. సో క్లిక్ కంటిన్యూ బటన్ టు బిగిన్. సో కంటిన్యూ. Read the dialogue and select correct word or phrases to complete the part of Charak and Alyssa's conversation. So this is a speaking activity. Chodandi ikkada different ga vachindi. So Alyssa, Charlotte, I went to see that new thrillers last night called Dawn. It's awful. Alyssa, choose an option on each side. Exactly, I heard it's in line for the best movie of the year. So check answer. So అన్నిటికి ఆన్సర్ చెక్ చేయమంటుంది. సో అన్నిటికి అదే ఇచ్చాడు. సో నేను డిఫరెంట్ డిఫరెంట్గా పెడుతున్నా, నేను ఇంకా ఏం ప్రాక్టీస్ చెక్ ఆన్సర్స్ పెట్టాను. సో రాంగ్ ఆన్సర్ ట్రై అగైన్. సో ఇట్లా ఇది స్పీకింగ్ యాక్టివిటీ వచ్చింది. సో స్పీకింగ్ అన్నాడు కానీ ఇచ్చేటప్పుడు మటుకు ఇక్కడ గ్రామర్ ఇచ్చాడు. సో స్పీకింగ్ మాడ్యూల్కి ఇంకా ఇదైనట్లేరు వీళ్ళు. సో బేసికల్గా మనం లిజనింగ్లో ఉన్నాం ఇందాకడ. సో ఓన్లీ లిజనింగ్ యాక్టివిటీ రావాలి అంటే డైరెక్ట్ ఇక్కడ ట్రై చేద్దాం. బ్యాక్ వచ్చాను, ఫిల్టర్లో లిజనింగ్ ఒకటే పెట్టుకున్నా, లిజనింగ్. సో A1 A2 B1 B2 అమీర్స్ అడ్వెంచర్. సో అమీర్స్ అడ్వెంచర్ ఇట్లా వచ్చినప్పుడు కంటిన్యూ టు బిగిన్. సో చూడండి చక్కగా, వాట్ డిడ్ అమీర్ డూ ఆన్ దిస్ ట్రిప్ అన్నాడు. సో లిజన్. I've got some photos on my phone. Do you want to see them? Sure. Let's have a look. Okay. This one here was taken in Cambodia. I visited the temples of Angkor Wat. Wow. Yes. Here you can see our bikes. We cycled from Phnom Penh to Angkor Wat. It took us a full week. సో దాన్ని బట్టి పెట్టా. సో ఇది కూడా స్లోగానే ఉంది. సో మీకు B1 B2 లెవెల్ కూడా నాకు తెలిసినంత వరకు స్లోగా నీట్గా ఉంది మన ఆడియోస్ కన్నా. సో ఒకసారి ట్రై చేయండి యాక్టివిటీ. ఎగ్జామ్ ఇలాగే ఉండాలని రూల్ లేదు. ఇట్ కెన్ బి టూ హార్డ్. సో ప్రాక్టీస్ చేయండి మొత్తం. సో అలాగే దీన్ని కూడా టూ ఈజీ అంటే ఒకసారి లిజనింగ్ స్కిల్స్ కనుక మనం చూసుకుంటే C1, C2 లెవెల్ పెడుతున్నాను. స్ట్రెస్ వర్డ్స్ అండ్ మీనింగ్, షార్ట్ డైలాగ్స్, ఇట్లాంటి. సో ఒకసారి వీటిని విందాం, వీటి లెవెల్ ఎలా ఉందో, ఈజీగా ఉందా కష్టంగా ఉందా. No, feel free to take it. Cheers. సో షార్ట్ కన్వర్జేషన్ ఇచ్చాడు. సో చీయర్స్ అంది, చైర్కి ఎవరు చీయర్స్ అనరు, డ్రింక్ అంటారు. సో దట్ వాజ్ ఎ రాంగ్ ఆన్సర్, చైర్ అంట. ఔ. అగైన్ ఐ విల్ లిజన్ అగైన్. ఈజ్ దిస్ టేకెన్ అంది. సో చైర్ని టేకెన్ అంటారు కదా. ఓకే, హూ ఈజ్ ద మ్యాన్ రిఫరింగ్ టు
when he says they are. So edo ichadu oka dialogue vini manam pettali. Sorry, the roads were absolutely chock-a-block. Oh, I know. They're always going on about getting more people to use public transport, but the fares are ridiculously high. Look at that. Gorgeous, isn't it? I'll never have enough to be able to splash out on design again. No, we'll have to stick with our boring old high school stuff. Look at that. Gorgeous, isn't it? I'll never have enough to be able to splash out on design again. No, we'll have to stick with our boring old high street stuff. సో చాలా కష్టంగా ఉంది సీ1 సీ2 కొంచెం నేటివ్ లాంగ్వేజ్లో ఉంది సో మనం గెస్ట్ చేయలేకపోతున్నాం సో బీ1 బీ2 వరకు మీరు చేయండి సీ1 సీ2 అక్కర్లా వన్ లెవెల్ అది కాదు హావ్ యు టేకెన్ ఎ లుక్ అట్ దిస్ యెట్ వాట్ ఓ నో ఇట్స్ లైయింగ్ నెక్స్ట్ టు మై ల్యాప్‌టాప్ ఐ విల్ గో టు ఇట్ లేటర్ అండ్ దెన్ డౌన్ Have you taken a look at this yet? What? Oh no. It's lying here next to my laptop. I'll go to it later and then down. Oh, come on, Dangala. So, ఈ టైప్లో నేటివ్ ఇంగ్లీష్లో ఉంటాయి సో దీన్ని బట్టి సీ1 సీ2 కూడా మీకు వస్తే ఇంకా సూపర్ బట్ బీ1 బీ2 చూడండి మ్యాక్సిమం మనకు సరిపోద్ది అలాగే సో మనం ఇప్పుడు గ్రామర్ చూసాం లిజనింగ్ చూసాం రీడింగ్ చూసాం సో ఇంకా యాక్టివిటీస్ కనుక మనకు కావాలి అంటే ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి అంటే రైటింగ్ సో ఇప్పుడైతే రైటింగ్లోకి వచ్చానో చూడండి ఇక్కడ సీ1 సీ2 బీ1 బీ2 ఇట్లా రైటింగ్స్ ఉన్నాయి స్పోకెన్ ఆర్ రిటన్ అండ్ అడ్వర్టైజ్మెంట్ సో రైటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు టైపింగ్ చేయాలి కాబట్టి ఈ టైపింగ్లో భాగంగా ఫస్ట్ A1 A2 యాక్టివిటీ స్టార్ట్ చేయండి ఫిల్లింగ్ ఏ ఫామ్ సో ఒక ఫామ్ ఫిల్ చేయడం నేను సెలెక్ట్ చేస్తున్నా సో వొకాబులరీ రైటింగ్ రెండు కలిపిన యాక్టివిటీ ఇది సో కరెక్ట్ ఇన్ఫర్మేషన్తో ఒక నేమ్ ఫ్రాన్సిస్కా గ్విన్ డేట్ ఆఫ్ బర్త్ సో ఇక్కడ ఉన్నట్లో డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏంటి ఇదే కదా 15 మార్చ్ 1962 దాన్ని ఎంటర్ చేయండి నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ పుట్టుంటారు ప్యారిస్ నెక్స్ట్ నేషనాలిటీ కెనడియన్ మనం ఇండియన్ లాగా వాళ్ళు కెనడియన్ ఆక్యుపేషన్ డాక్టర్ ఉంది నేనేమో ఎప్పుడో ప్రిపేర్ అయ్యి చెప్పేవో కాదు ఇప్పటికిప్పుడు చేస్తున్నాను అన్నీ నెక్స్ట్ కోర్స్ ఇంగ్లీష్ ఫర్ బిగినర్స్ తీసుకోండి ఉంటుంది నెక్స్ట్ ఈమెయిల్ సో ఇది ఈమెయిల్ ఐడి తంది సో 100% వచ్చింది సో రైటింగ్ అన్నాడు కానీ నాకేం అంత ఈజీ అనిపించలే సో 2 ఈజీలోకి వెళ్తున్నా సో బీ1 బీ2 యాక్టివిటీస్ చూపిస్తున్నాడు ఒక అడ్వర్టైజ్మెంట్ అన్నాడు సో అడ్వర్టైజ్మెంట్లో కనుక నేను యాక్టివిటీలోకి వెళ్ళినప్పుడు స్టార్ట్ కనుక నొక్కితే సో ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ చదవమంటున్నాడు మై నేమ్ జైన్ అండ్ ఐ వుడ్ లైక్ టు సెల్ మై బైసికల్ ఇట్స్ ఎ పర్పుల్ అండ్ సిల్వర్ ఉమెన్స్ బైక్ అండ్ ఐ హావ్ లుక్డ్ ఆఫ్టర్ ఇట్ వెరీ వెల్ ఇట్ హ్యాస్ న్యూ టైర్స్ ఐ లెదర్ సీట్ అండ్ అ బెల్ ఐఎమ్ హాపింగ్ టు సెల్ ఇట్ ఫర్ $35 ఐఎమ్ మూవింగ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ అక్టోబర్ అండ్ క్యాన్ టేక్ ద బైక్ విత్ మీ సో ఐ నీడ్ టు ఫైండ్ ఎ న్యూ ఓనర్ ఫర్ ఇట్ బిఫోర్ దెన్ I would like to come and see the bike. Please contact me. I am very sorry, but I can't bring the bike. So, OLX lo lanta oka ad pettadu ikkada. So, deeni chusi continue nokku. So, women's bike. It's a purple and silver women's bike.
సో ఆటోమేటిక్గా అన్నీ ఈజీగా వచ్చేసాయి. సో ఈ టైప్లో ట్రై చేయండి, డౌట్స్ వస్తే నాకు ఫోన్ చేయండి, అడగండి. సో రైటింగ్ యాక్టివిటీస్ ఇంకొంచెం హార్డ్ లెవెల్ ఉన్నాయి, సో మొన్న లింక్లో పెట్టాను, అది బాగా ప్రాక్టీస్ చేయాలని చేస్తే మీకు ఎగ్జామ్ లెవెల్లో ఉంటుంది. సో ఈ టైప్లో యాక్టివిటీస్ చేయండి, మీకు ఇంట్లో కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. సో ఆల్రెడీ మీకు తెలుసు, నేను చెప్పాను మనకి ఎగ్జామ్ థీమ్ ఎలా ఉంటుందో, ఒకసారి ఎగ్జామ్ థీమ్ కూడా గుర్తు చేసుకోండి. సో దాన్ని బేస్ చేసుకొని ట్రైనింగ్ ఇచ్చుకుందరు. ఓకే, సో దిస్ ఈజ్ మై వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. సో నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి టైప్ చందు ఉల్లప్ప. సో ఇక్కడ 224 సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు. సో దీన్ని కనుక సబ్స్క్రైబ్ చేస్తే సో వీడియోస్ ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు కాబట్టి ఇట్స్ నాట్ డిస్ప్లేయింగ్. సో ట్రై టు సబ్స్క్రైబ్. సో చాలా కోర్సెస్ మీద వీడియోస్ ఉంటాయి నా దాంట్లో, మీరు కనుక చూస్తే డిజిటల్ మార్కెటింగ్ మీద ఉంటాయి. ప్లేలిస్ట్లోకి వెళ్తే డిజిటల్ మార్కెటింగ్, సి లాంగ్వేజ్, ఎంఎస్ వర్డ్, ఫోటోషాప్, ఇలా రకరకాల వీటి మీద నా వీడియోస్ అన్నీ ఉంటాయి. సో యూ కెన్ సీ. అలాగే ఐసెట్ రిలేటెడ్, నెంబర్ సిరీస్ రీజనింగ్ సంబంధించి, డివిజిబిలిటీ రూల్స్, నెంబర్ సిరీస్ ఇన్ తెలుగు, సో రకరకాలు లెక్కలు కూడా ఉంటాయి, టాలీ మీద ఉంటాయి, నెక్స్ట్ ఫోటోషాప్ మీద ఉంటాయి. సో దేని మీద ఉండవని అడగచ్చు మీరు ఎడ్యుకేషనల్ కెరియర్లో. సో పెన్సిల్ స్కెచ్ ఎఫెక్ట్, ఫోటోషాప్, గూగుల్ సేఫ్ సెర్చ్. సో ఇట్లాంటి వీడియోస్ అన్నీ చూసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ పేరు చందు పులప. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.